నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను అనుకో. ఏదో సెకండ్ హాఫ్లో ఒక రెండు సీన్లు సిద్ధార్థని గ్యాంగ్ ఎమోషన్ రెండు సీన్లు పండింది, అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే బ్రో సినిమాలో వచ్చేసి, రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996లో 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు ఆ లాంగ్ హెయిర్తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉన్నిందనమాట మనకు చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసేవాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి, ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిన డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు. కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్ అవుట్డేటెడ్గా ఉన్నిందనమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినా. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేగాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి, నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజిఎం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాగాలేవు, ఒక సాంగ్ బాగానే ఉందండి ఆ కంబ్యాక్ ఇండియన్ బాగానే ఉంది, అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజిఎం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్, నేనైతే డిసప్పాయింట్ అయినాను మూవీ. గోబ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటుంది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్లో మెయిన్ కాబట్టి. ఆ క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గోబ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, ఎందుకంటే ఉన్నారు బట్ లెస్ దాన్ 10 సెకండ్సే కదా, మీరు మూవీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రకుల్ప్రీత్ సింగ్ కూడా ఉంది బట్ ఆ అమ్మాయి రోల్ ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3లో కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోక నాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్తో మనకు బోర్ కొట్టించినారు అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం లాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో అవరేజ్ అని నాకు అనిపించింది. ఒకటండి ఒకటండి కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోకనాయకుడు అనమాట, డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేము. కానీ భారతీయుడికి 1కి 2కి అంటే నక్కలు ఆ సంథింగ్ ఏదో చెప్తారు కదా నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు, అంత తేడా ఉందన్నమాట, కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1లో ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను. బట్ నేను శంకర్ గారిని నేను తక్కువ పరచడం లేదు, భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతుందని నాకు అర్థమైంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇండియన్ 2 చూసినాను, సినిమా అయితే బాగుంది బట్ స్లోగా ఉంది, కొద్దిగా ఫైట్ సీన్స్ కానీ, కొద్ది సాంగ్స్ కానీ కొద్దిగా ట్రిమ్ చేసింటే డ్యూరేషన్ తగ్గడం వల్ల కొద్దిగా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండనిపిస్తుంది. పార్ట్1లో ఓన్లీ కరప్షన్, పార్ట్2లో ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి తీసినారు, రియల్ ఇన్సిడెంట్ని బట్టి అయితే ఇవైతే ఉండేవి. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్నమాట యానిమేటెడ్ది, ఆయన అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే జనాలు ఇట్లా జరుగుతున్నాయనే దాని గురించి. ఆయన రియల్ ఫ్యామిలీనే జరిగితే అలాంటివే కరప్షన్ కానీ వేరే కానీ ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు అనే దాని గురించి చూపించాను. ఫస్ట్ కంబ్యాక్ ఇండియా ఇండియన్ అంట, తర్వాత గో బ్యాక్ అని, ఇవన్నీ కమల్ హాసన్ గారు ఎలా ఫేస్ చేసిండ్రు, తర్వాత అందరూ ఒకటే ఒక మంచి వ్యక్తిని మీన అందరు ఉంటే ఎలా అయితే ఉండేదైతే మనకు బాగా చూపించింది. ఇంకోటి విజయ్ మాల్యా గురించి కూడా దీనిలో ఉందన్నమాట, చాలోటి అయితే మనకైతే మంచిగా టచ్ అయితే, కాకపోతే కొద్దిగా స్లో అనిపిస్తుంది అన్న. ఇంకా ఇప్పుడున్న జనాలు ఎట్లా అంటే మారారు అన్న, నిజంగా అంటే ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో వస్తుంది కానీ మారరు. ఇంకా ఒకటి ఏంటంటే తమిళ సినిమాని చూడొద్దు అంటారు, తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా ఇవి కాదన్నా, ఇది ఇండియన్ సినిమా. మనం అంతేగాని వాడెవడో ఏమో తిన్నాడని మనం అదే తినకూడదు, మనం చేసే మంచి పని మనం చేయాలా. ఇవన్నీ కొన్ని ఇంకా ఎడ్యుకేషన్ గురించి కానీ హాస్పిటల్లో దాని గురించి కూడా మంచిగా అవేర్నెస్ అయితే మంచి మెసేజ్లు అయితే చాలా బాగున్నాయి. శంకర్ కొద్దిగా ఆడైతే కొద్దిగా మిస్ అయింది అనిపించింది స్క్రీన్ ప్లే కానీ. ఇంకా మనం ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయినాం, ఎందుకంటే అప్పుడు టెలిఫోన్ ద్వారా మోగేదాన్ని ఈ పాటలు, కొన్ని పాటలు అనేది 1లో ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి, కానీ దీంట్లో అంత ఇంపాక్ట్ అయితే అస్సలు పాటలు అయితే చాలా కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి అనిపిస్తుంది నాకైతే. కొద్దిగా యాక్షన్ సీన్స్ సాంగ్స్ కట్ చేసింటే బాగుండే. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ పడినాక పాత్రి గురించి ట్రైలర్ ఇస్తే అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని గురించి ఈగర్లుగా అయితే చాలామంది చూడాలైతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఆ పాత్రి కంపల్సరీ వస్తుంది, 2025లో అయితే వస్తుంది. సో అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తుంది. సో ఈ రోజుల్లో మంచి చేస్తే ఎక్కడ పని అవ్వదు, అన్యాయం చేయాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, ఇది చూపిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్, మైండ్ బ్లోయింగ్ అంతే. మంచి చేసి ఇలా మారండి, ఇలా బాగుపడండి అంటే మాత్రం నచ్చదు, ఎవరికి నచ్చదు అంతే సినిమా.
ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్గా తీసుకొచ్చారు, అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్, సో నెక్స్ట్ స్టెప్. సో జనాలు మోటివేట్ చేయాలి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు, అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా, ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, దోచుకోండి దాచుకోండి అంటే మాత్రం అందరూ నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కలా, ఆయన ఏమనంటే ఒకటే, కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కలేదు. అంటే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, సూపర్. 5 out of 5 మేడం, 5 out of 5 సూపర్. మేరా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఒకటి చెప్పాలంటే భారత దేశ సెల్యూట్ కొడుతున్నా ముందు, ఐ లవ్ యూ మై ఇండియా. అయితే సినిమా చూసుకుంటే ఎట్లుందంటే శంకర్ గారు ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ కొద్దిగా డల్లు తీసిండు. అంటే స్టోరీలో అసలు ఏమీ తీయకుండా, అంటే ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కడట్టు సినిమా తీయాలి. కాకపోతే అంటే సినిమా ఎందుకు అలా తీసినా అర్థమవుతుంది. ఒక శంకర్ అంటే ఒక టాప్ నంబర్ వన్ డైరెక్టర్, అంటే మనం చిన్నప్పటి చూస్తున్నాం ఒక శంకర్ అంటే ఒక చరిత్రలా ఒక బ్రాండ్ అయినా. ఇప్పుడు రాజమౌళిలానో అప్పట్లో శంకర్ అంటే అప్పుడు కూడా శంకరే నెంబర్ వన్, ఇప్పుడు కూడా శంకరే. కాకపోతే తప్పిదం జరిగింది, ఎందుకంటే స్టోరీలా అక్కడక్కడక్కడక్కడ తప్పిదం జరిగింది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో నిల్వ పెట్టేసిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫైట్స్, ఒక కమలసం చూపించడం కానీ అంతకుమించింది ఏం లేదు. అవినీతి అంటే కామన్, ఇంతకుముందుకి ఎలా చూపించిన అవినీతి అనేది అలానే చూపించిండు. ఒక కొత్తగా ఏం పెట్టి ఒక సిద్ధార్థం కొత్తగా పెట్టిండు, అలా ఒక తల్లి సెంటిమెంట్ పెట్టి ఒక ఏడు పని ఒకటి బాగా పెట్టి లాస్ట్ ఫైట్ ఒకటి బాగుంది తప్ప సినిమాలో మాత్రం చెప్పుకుంటాడు ఏం లేదు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా మాత్రం ఒక కమల్ హాసన్ యాక్టింగ్ కానీ సిద్ధార్థ యాక్టింగ్ కానీ బాగుంది. కాకపోతే శంకర్ సార్ తీసిన సినిమా తగ్గట్టు లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఐ సినిమా కూడా ఎంతో ఊపు పెట్టుకురు. కాకపోతే ఆ సినిమా తగ్గట్టు విక్రమ్ గారికి మంచి ప్లస్ పాయింట్ వచ్చింది, ఎందుకంటే యాక్టింగ్ చేయడం అనేది మామూలు మాట కాదు. ఆ సినిమా మాత్రం యావరేజ్ నడిచింది. కానీ ఈ సినిమా ఇండియన్ 2 అంటే మనకు ఒక భారతీయులు అంటే మేము చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమా అది, ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇండియన్ 2 అంటే ఎంతో ఓపు పెట్టుకున్నాం. అంటే శంకర్ గారి డైరెక్షన్ అది మీ కమల్ హాసన్ సెకండ్ పార్ట్ అంటే ఏదో బ్లాక్ బస్టర్ కొడతాడు అన్నట్టు ఒక ఊపు పెట్టుకున్నాం. కాకపోతే ఇక్కడ చూస్తే ఏమైపోతుందంటే శంకర్ గారు ఎందుకు సినిమా తప్పిదం జరిగింది స్టోరీలో దమ్ అలా ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ 1 అలా ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కాలి సినిమా, అప్పుడు జనరేషన్ అప్పుడు బ్లాక్ బస్టర్ అది. అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి భారతీయ 2. అంటే ఇండియాకి భారతీయ 2 అంటే తనకి సావు ఉండదు, అది ఎప్పటికీ బ్రాండ్ అది ఇండియన్ 2 అంటే. కాకపోతే సినిమాలో స్టోరీ దమ్ము లేదు, స్టోరీ ఇంకా బాగుంటే మన శంకర్ గారు ఒక నంబర్ వన్ స్థాయిలో ఉంటుండే. కాకపోతే ఇంకా స్టోరీలో అక్కడక్కడ తప్పిదం జరిగింది కాబట్టి సినిమాలో ఏం లేదు. కాకపోతే ఫైట్స్ ఒకటి, ఒక క్లైమాక్స్ తప్ప ఏం లేదు, సిద్ధార్థ యాక్టింగ్ తప్ప ఇంకా బాగుంటే ఇంకా బాగుంటే. శంకర్ గారు మీరు ఇంకా మంచి సినిమాలే మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మంచి సినిమాలు తీయండి సార్, మీరు మంచి బ్లాక్ బస్టర్ మూవీ తీయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్న భారతీయుడు 2 సినిమా ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం వెళ్ళేసి తొడగొట్టి చూస్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు. చీప్ నికర్ ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు, చీప్ అయిపోయాడు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంటే మనకు, అరే నాయనా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్, ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది, అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. పోలీసు కాడ గన్ ఉంటుంది, ఎస్ఐ కాడ ఉంటుంది, సిఐ కాడ అందరి కాడ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఒక్కసారన్న వాడు కాల్చడం కాల్చడం నేనైతే ఎక్కడ చూడలే. కానీ మీ కాడ ఇదొక గన్ను, ఇదొక బుల్లెటు, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెటు. మీరు గాల్స్తే మీరు ఎవరిని గాల్స్తున్నవారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమాయకులని మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కుంభకోణాలను చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే తినడానికే తిండి లేదురా నాయన అనే ఈ రోజులలో ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా వాడు బాత్రూమ్ ఉచ్చబోసానికి కూడా బంగారమే, దొడ్డి కూర్చుంటానికి కూడా బంగారమే, తినడానికి పల్లె బంగారమే, పడుకోవడానికి బంగారమే, అది కూడా బంగారం పెట్టుకొని పోతున్నాడేమో. మరిగా ఆంచొస్తుంది పోయి ఆ బంగారం అంతా
ఏం చేస్తుంది, మన మన ఓటేస్తేనే వస్తుంది కదా, మన ఓటేస్తేనే కదా.